ఒక నేషనల్ పార్టీలో ఎక్కువ ప్లాట్ఫామ్ ఉన్నదాంట్లో చూసుకోవాలనుకున్నా కానీ ఈ కాంగ్రెస్ పార్టీ తరఫునే కాదు, కానీ ఇంకొంచెం నాకు దృఢంగా నమ్మకం ఎప్పుడొచ్చిందంటే షర్మిల మేడం కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎస్ నేను అనుకున్న దానికి స్టేట్ లెవెల్లో అయినా నాకు కమిట్మెంట్ ఉన్న లీడర్, మనల్ని ఎంకరేజ్ చేసి యువతకు అవకాశం ఇచ్చే లీడర్ ఎవరు ఉన్నారంటే షర్మిల మేడం వచ్చేసరికి నాకు ఇంకొంచెం నమ్మకం కలిగి ఎస్ దిస్ ఇస్ ద రైట్ టైం, దిస్ ఇస్ ద రైట్ పార్టీ, నేను అనుకున్నట్టే అంతా జరుగుతుంది అనుకున్నా. సో నేను ఇంకా ఏం ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీలో. ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు? ఒక 30 డేస్ అవుతుంది. అంటే షర్మిలమ్మ గారిని చూసి మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో, అంతేనా? షర్మిలమ్మ గారిని చూసి నమ్మకం ఎక్కువ వచ్చింది. ఓకే, ఆమెను చూసే కాదు, నేను మేబీ లేటర్ ఇఫ్ నాట్ దిస్ ఎలక్షన్ నెక్స్ట్ ఎలక్షన్ జాయిన్ అయ్యేవాడు. ఇదే షర్మిలమ్మ గారు మీరు చెప్తున్నట్టు ఆంధ్ర తెలంగాణలో ఆమెను చూసి చాలా మంది ఇట్లనే పార్టీలో జాయిన్ అయ్యి మోసపోయి వేల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు అటు ఇటు కాకుండా రాజకీయంగా ప్రశ్నార్థకంగా మారిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఒకసారి మీరు కలిస్తే బాగుంటుందేమో. అంటే వేల కోట్లు నష్టపోయినది నాకు తెలుసు, అది నిజం కాదు. కాకపోతే మేడం పార్టీ పెట్టారు, ఎక్కడ పార్టీ ఎవరు పెట్టినా కూడా ప్రజల కోసం పెడతారు, ప్రజలకు మంచి చేయాలని పెడతారు. కాకపోతే అది కూడా కొన్ని రాజకీయ సమీకరణ దృష్ట్యా కూడా మన రాజకీయం అనేది అల్టిమేట్గా ఒక స్ట్రాటజీ, ఒక ఎత్తు కాబట్టి. సో తెలంగాణలో ఆమె పార్టీ పెట్టారు, మంచి చేయాలనుకున్నారు, కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకున్నప్పుడు మన ఇండిపెండెంట్ పార్టీ పెట్టినప్పుడు ఒకలాగా నడపాలి, నేషనల్ పార్టీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళకున్న విధానాల పరంగా వెళ్ళాలి. సో షర్మిల మేడం ఏమనుకున్నారంటే తెలంగాణలో ఆ ప్రాంతీయ పార్టీ ద్వారా వెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుద్ది, ఓట్లు చీలిపోతాయి కాబట్టి ఆ ప్లాట్ఫామ్ ఎక్కడ కూడా ఉపయోగం ఉండదు. దాని పైగా వారు ఎవరితో అయితే పోరాడుతున్నారో వారికే మేలు జరుగుతుంది. సో ఒక రాజకీయ ఎత్తులో భాగంగా ఆ నిర్ణయం తీసుకున్నారు, కానీ అక్కడ ఎవరు అన్యాయం జరగలేదు. మన మీద అక్కడ అరకొర చూస్తాం కానీ ఆ పార్టీ తరఫున వేరే వాళ్ళ ప్రలోభం ద్వారా మాట్లాడే తప్పితే ఎక్కడ సిగ్నిఫికెంట్ గా. మీరేమో షర్మిలమ్మ గారిని చూసి నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చామంటున్నారు, కానీ ఇదే కొంతమంది యువకుల్ని, మేము తెలంగాణకు సంబంధించిన యువకుల్ని, గతంలో షర్మిలమ్మ గారితో తిరిగిన యువకుల్ని మాట్లాడితే షర్మిలమ్మ గారి తన రాజకీయ ఎదుగుదల కోసం అలాంటి యువకుల్ని వాడుకున్నది ఆర్థిక పరంగా, లేదంటే సమయం మేము కుటుంబ సభ్యుల్ని వదిలేసి మరీ మేము సమయం కేటాయించినాం, కానీ తన ఎదుగుదల కోసం మా రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసిందని మాట్లాడుతున్నారు. మీరు కూడా అదే లిస్టులో రాబోతారేమో అని నాకు అనిపిస్తుంది. అది 100% అసలు తప్పది. ఓకే, అసలు ముందు తెలంగాణలో మేడం తీసుకున్న నిర్ణయంలో కూడా ఎవరు నష్టపోలేదు. ఓకే, మేడం ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారంటే కూడా మేడంని నమ్ముకొని నడిచిన వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో భాగస్థులే. సో వాళ్ళందరినీ ఎక్కడ ఎవరితో అకామిడేట్ చేయాలో చేశారు. కాకపోతే కొంతమంది వాళ్ళకి ఏదో ఎక్కువ ఆశపడి అందలేని పక్షంలో మేడంకి అనుకూలంగా కాంగ్రెస్లో పార్టీకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి మేము వెళ్తే మాకు అలా నడవదని వాళ్ళు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ మేడం వెళ్ళారంటే మేడంతో పాటు పనిచేసిన వర్గం అంతా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయింది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో డిఫరెన్స్ ఉన్న వాళ్ళు కొంతమంది వెళ్ళలేక ఏదో మేడం మీద చెప్తున్నారు, కానీ మేడంతో పాటు అందరిని అకామిడేట్ చేశారు, ఎవ్వరు కూడా అసంతృప్తి లేరని నాకు అందిన సమాచారం. రైట్ అన్న, ఇదే షర్మిలమ్మ గారు మీరు మాట్లాడుతున్నారు, నేను తెలంగాణ ఆడబిడ్డని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు నాకు బాగా తెలుసు అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఏ కాన్సెప్ట్ తోటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన పాత్ర పోషించాలనుకుంటుందంటే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్లో షర్మిల మేడం బాధ్యతలు స్వీకరించడానికి ముఖ్యంగా ఓకే కాంగ్రెస్ పార్టీ నేషనల్ లీడర్స్ తీసుకున్న నిర్ణయం. ఓకే, ఒక పార్టీ, నేను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను, రేపటి రోజు వారి విధానాల పరంగా ఆ నాయకత్వం వాళ్ళ టార్గెట్స్ ప్రకారంగా పనిచేయాలి కాబట్టి ఒక లైన్ ఉంటుంది, లైన్ ఉంటుంది. సో ఖచ్చితంగా మేడం జాయిన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మేడం లాంటి కమిటెడ్ లీడర్ అవసరం ఉంది ఈరోజు. ఓకే, ఎందుకంటే గత 10 ఏళ్ళు జరిగిన పాలనలో అందరూ కూడా మెయిన్ ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత ఎంతో నష్టం జరిగింది, దానికి ఖచ్చితంగా దేశ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహకరిస్తే తప్ప మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్ని వన్ ఆఫ్ ద లీడింగ్ స్టేట్స్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. సో బైఫర్కేషన్ జరిగింది, అందరూ తెలంగాణ వచ్చింది, తెలంగాణ ప్రజలు ఆనందంగా ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ బైఫర్కేషన్ చేసినప్పుడు రెండు రాష్ట్రాలకి న్యాయం చేయాలనుకున్నారు. దురదృష్టవశాత్తు అది అధికారం కోల్పోవడం వల్ల అవ్వలేదు, కానీ అప్పుడు కూడా వాళ్ళు డెడికేటెడ్గా ఉన్నారు, ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తాము, ప్రత్యేక నిధులు ఇస్తాము, ఇండస్ట్రియలైజేషన్ డెవలప్మెంట్కి మేము సహకరిస్తాము, ఇన్సెంటివ్స్ పరంగా వెళ్దాం అనేది ఆ ఉద్దేశంతోనే చేశారు. ఆంధ్రాలో ఇప్పుడు ప్రతి సభలలో షర్మిలమ్మ గారు మాట్లాడుతూ జగన్ గారు ప్రత్యేక హోదా కోసం కృషి చేయలేదు అని అంటున్నారు తప్ప మేము ప్రత్యేక హోదా రావడానికి మేము హామీ ఇస్తామని ఎక్కడ మాట్లాడతలేరు. కానీ హామీ ఎందుకు ఇవ్వలేదు, ఇస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం కృషి చేయలేదు. ఓకే, ఆయన ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వెళ్ళడానికి వాడుకున్నారు, కానీ ఏమన్నారండి ఈ రెండు పార్టీల గురించి కూడా ఏమన్నారు? మాకు అధికారం ఇవ్వండి, కేంద్రం మెడలు ఉంచుతాం, మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు. తర్వాత ఏం చేశారు? అధికారం వచ్చింది, ఢిల్లీలో కూర్చున్నారు, మనకు అవకాశం లేదన్నారు. తర్వాత మెడలు వంచాల్సింది, వీళ్ళు నడుములు వంచారు. సో వీళ్ళు కేవలం అధికారం కోసం ఎజెండాను వాడుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే, కాంగ్రెస్ పార్టీ రేపు భారతదేశంలో అధికారం ఏర్పాటు
అధికారం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద ఉంటుందంటున్నారు. సో వీరు తేలేరు, బీయింగ్ లోకల్ పార్టీస్, వీళ్ళు ఏ రోజన్నా కేంద్ర సెంట్రల్ పార్టీ మీద డిపెండ్ కావాలి. సో వీళ్ళు ప్రయత్నం చేసి అంటున్నారు, దాన్ని విఫలం అయ్యారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ కదా. సో దీంట్లో వేరే సెకండ్ ఒపీనియన్ లేదు. కాంగ్రెస్ పార్టీ ఇట్ సెల్ఫ్ టు బీ ప్రైమ్ మినిస్టర్ ఇట్ సెల్ఫ్ హిమ్సెల్ఫ్ వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి దీంట్లో డౌట్ ఏం లేదు. 2024 ఆంధ్రాలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానని మీకు నమ్మకం ఉందా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మకం. ఇంకొకసారి అడుగుతున్నా, మీకు నమ్మకం ఉందా? చెప్తాను ఇంకొకసారి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న నమ్మకం ఉంది, రావాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాము. కానీ రాజకీయాలనే ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కాదని మీకు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవాలి స్థానిక రాష్ట్ర ప్రజలు అంటే ఎందుకో కొన్ని కారణాలు చెప్పగలుగుతారా మీరు? ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన హామీలు కేవలము సంక్షేమ పథకాలకు ఉన్నా కానీ అభివృద్ధి పరంగా కానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బాగు చేయడానికి కూడా ఫెయిల్ అయిపోయారు. సంక్షేమ పథకాలు అంటే అభివృద్ధికి సంబంధించిన అంశమే కదా. సంక్షేమం అంటే వెల్ఫేర్ వేరు, స్టేట్ లెవెల్లో డెవలప్మెంట్ వేరు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక తండ్రి 4 పిల్లలకి తలా కొంత ఏమైనా పంచాలంటే ఆయన నిధి ముందు కేటాయించుకోవాలి కదా. ఆ నిధి లేని రేపు నేను ఇస్తా అని చెప్పేసి ఉన్నవని ఇచ్చేస్తే రేపటి రోజు కుటుంబం కూలిపోద్ది కదండి. ఓకే. సో ఆ రకంగా చూసుకున్న రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలి, ప్యారలల్గా డెవలప్మెంట్ కూడా జరగాలి. డెవలప్మెంట్ రావాలి, మనకి యాన్యువల్ రిటర్న్స్ రావాలి, తర్వాత దాన్ని సంక్షేమంగా వాడుకుంటే ఒక సమబద్ధమైన పాలన వెళ్తుందని నా అభిప్రాయం. సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. ఎన్ని లక్షల కోట్ల అప్పు వెళ్ళింది ఈరోజు, ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నాం మనం కేంద్రానికి, ఎన్ని పథకాలు ఇవ్వలేకపోయారు ఈరోజు. అన్ని అంశాలలో ఫెయిల్ అయితే వై నాట్ 175 అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు ముందుకు వెళ్ళారు కదా అన్న. వాళ్ళు ఇంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నారు, అంతో ప్రజలకు మేలు చేసి ఉంటేనే కదా. అది పార్టీ ఎజెండా. ఓకే. పార్టీ ఎజెండా ఎప్పుడైనా కూడా మేమే అధికారంలోకి వస్తాము, మేమే అన్ని పార్టీ అయినా ఆ కోణంలోనే వీరు కూడా మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే జనాలు ట్యూన్ చేయాలి, ట్యూన్ చేసే విధానం. వాళ్ళు ఒక ట్యాగ్ లైన్ వాడుతున్నారు, మేము ప్రతి ఇంట్లో ప్రతి ఓటర్ అని చెప్పాం, కానీ ప్రతి ఒక్క కుటుంబానికి ఏదన్నా మంచి చేయకపోయి ఉంటే మాత్రం మాకు ఓట్లు వేయొద్దు అంటున్నారు వాళ్ళు. కరెక్ట్. ఎవరైనా అదే చెప్తారన్న, ఈయన కొత్తగా చెప్తున్నారు కానీ ఎవరైనా మేము మంచి చేసాము, మంచి చేయాలనుకుంటున్నాము, మీకు నమ్మకం ఉంటే మమ్మల్ని గెలిపించే అవకాశం ఇవ్వండి, మేము చెప్పిన దానికి కట్టుబడి ఉంటామని ఎవరైనా అదే చెప్తారు. ఇది సరే రాష్ట్రం సంగతి పక్కన పెడితే, మీరు 2 మీ నియోజకవర్గంలో తిరుగుతున్నారు కాబట్టి మీరు చెప్పండి అన్న, 2 మీ నియోజకవర్గంలో మీ దగ్గరకు వచ్చిన సమస్యలు ఏంది? ఒకవేళ రేపు మీరు స్థానిక ఎమ్మెల్యేగా ఎన్నికైతే దాన్ని ఏ రకంగా పరిష్కరిస్తారన్న? అన్ఫార్చునేట్లీ మా నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు ఉన్నాయన్న దానికన్నా ఉన్నాయన్ని సమస్యలు. అదేంది? ఎందుకంటే చెప్తా ఒకటి, ఒక వన్ బై నియోజకవర్గం నుంచి ఒక మంత్రి ఉన్నారు, మర్చిపోయినట్టున్నారు. వస్తా, అక్కడికి కూడా వస్తాం. మెయిన్ వారి కారణంగానే ఇన్ని సమస్యలు ఉన్నాయి. అవునా అయ్యా, చెప్పండి. సో ముఖ్యంగా మనం చూసుకుంటే మా ఎర్రగొండపాలెం నియోజకవర్గంకి జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు. సో ఎర్రగొండపాలెం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ 150 ఎర్రగొండపాలెంలో వాళ్ళు జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి పనులు చేసుకుని రావాలంటే సుమారు 150-300 ప్రయాణం చేయాలి. అది ఎలా సాధ్యం? దాదాపు 4 సో అందుకని ఎప్పటి నుంచో మాకు దగ్గరగా ఒక మంచి టౌన్ మార్కాపురం అనే టౌన్ ని జిల్లాగా అందరూ కూడా కోరుకుంటున్నారు. చాలా ఉద్యమాలు కూడా జరిగాయి.